చూస్తున్నాం. తెలంగాణలో ప్రస్తుతం 9993 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా విజృంభణ రోజు రోజుకు పెరుగుతున్న వేళ తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు, ఇక మరణాలు కూడా 6 మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఇక కొత్తగా 1498 కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక మృతుల సంఖ్య కూడా అలాగే గణనీయంగా పెరుగుతూనే ఉంది. ఇక తెలంగాణలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే 9993 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యరాజు అందిస్తారు. సత్యరాజు, చెప్పండి. భారతీయ తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజు పెరుగుతున్నాయి. మొత్తంగా చూసినట్లయితే నిన్న 1498 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 15 రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎక్కడికక్కడ కరోనా కేసులు కొత్తగా నమోదవుతూ వస్తున్నాయి. 3 రోజుల కిందట వరకు 3 అంకెలుగా ఉన్న సంఖ్య ప్రస్తుతం గత 3 రోజులుగా 3 అంకెలు దాటి 1000 సంఖ్య దాటి వస్తుంది. నిన్న చూసుకున్నట్లయితే 1097 కేసులు ఉండగా ఈ రోజు 1498 కేసులు ఉన్నాయి. హైదరాబాద్ వరకు చూసుకున్నట్టు 369 కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. అదేవిధంగా యాక్టివ్ కేసులు చూసుకున్నట్లయితే 10,000 దాకా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా ఎక్కడికక్కడ హోమ్ క్వారంటైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా హైదరాబాద్ వంటి నగరాల్లో హోమ్ క్వారంటైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమాంతి కూడా అమీర్పేటలో నేచర్ క్యూర్ హాస్పిటల్తో పాటు పలు హాస్పిటల్లో కూడా హోమ్ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. గతంలో ఏదైతే డిసెంబర్ తో క్వారంటైన్ కేంద్రాలు ఆపివేశారో మళ్ళీ మరోసారి కొత్తగా క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఏదైతే కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో జనవరి 16 ప్రారంభమైన కరోనా టీకాను కూడా ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బాధితులకు వేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందుకు సంబంధించి కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, వీటిని వేసేందుకు 45 దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ టీకా వేయించుకోవాలని చెప్పి ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. జిల్లా కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా వీటిని ఏర్పాటు చేశారు. ఇదే టీకా కేంద్రాలు ఉన్నాయి, టీకా కేంద్రాలు అప్పటికప్పుడు పేరు నమోదు చేసుకుని టీకా మొదటి రోజు ఇప్పటికే చాలా మంది కంప్లీట్ చేసుకోగా 2 డేస్ కూడా ఈ రోజు చాలా ప్రాంతాల్లో ప్రారంభమవుతున్న పరిస్థితి అమరుతుంది. మొత్తంగా చూసినట్టుగా 450,000 మంది ఇప్పటిదాకా మొదటి డోసు టీకా వేయించుకున్నట్టు తెలిసింది. 2 డోసులు కూడా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున టీకాను కూడా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు భారతి. రైట్, థ్యాంక్ యూ సత్యరాజు.